హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ మర్యాద పూర్వకంగా కలిశారు. చొంపదండి ఎమ్మెల్యే సత్యం సతీమణి రూపా అస్థికలను తన కుమారుడు కూతురు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి బాసర పవిత్ర గోదావరి నదిలో అస్థికలను ప్రదానం చేసి కన్నీళ్లు పెట్టుకున్నారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్ పరిధిలో రోజు రోజుకు ఆత్మహత్యల సంఖ్య పెరుగుతుంది. ఈ పరిధిలో నిజామాబాద్, కామారెడ్డి, బాసర స్టేషన్లు వస్తాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ 20 వరకు 54 మంది ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇందులో 52 మంది పురుషులైతే ఇద్దరు మహిళలు ఉన్నారు. T20 వరల్డ్ కప్ సూపర్ 8 లో ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం సాధించింది. దీంతో టీమిండియా సెమీఫైనల్ కు దూసుకెళ్లింది. 206 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఆసిస్ ఓవర్లన్నీ ఆడి 181/7 పరిమితమైంది. ఆ జట్టులో ట్రావెల్స్ హెడ్ 76 ఒంటరి పోరాటం చేశారు. మిచెల్ మార్చ్ 37 రాణించారు. ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. సీఎం రేవంత్ ఆయనతో పాటు ఉన్నారు. నిన్న జగిత్యాల ఎమ్మెల్యేను సీఎం రేవంత్ పార్టీలోకి ఆహ్వానించగా మరో 20 మంది ఎమ్మెల్యేలు తమతో చేరతారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ లో చేరికపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎటకెలకు స్పందించారు. పార్టీ నియమ నిబంధనలు పాటిస్తానని చెప్పారు. కార్యకర్తల మనోభావాలను పట్టించుకునేందుకు అసంతృప్తిగా గురైనట్లు వెల్లడించారు. విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి శ్రీధర్బాబు చెప్పినట్లు జీవన్ రెడ్డి తెలిపారు. రద్దు చేసిన బోధన్ మహబూబ్ నగర్ ప్యాసింజర్ రైల్, బోధన్ కరీంనగర్ రైళ్లను వెంటనే పునరుద్ధరించాలని విద్యార్థి చేసి బోధన్ స్టేషన్ మాస్టర్ కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ నిజామాబాద్ నుంచి నడిచే నిజామాబాద్ కాచిగూడ ప్యాసింజర్ రైలు బోధన్ నుంచి ప్రారంభించాలని, బోధన్ నుంచి ప్రారంభమయ్యే రాయలసీమ ఎక్స్ప్రెస్ కు బోధన్ స్టేషన్ లో టికెట్ ఇవ్వాలని కోరారు.